వెల్కమ్ టు బీమా డైలీ ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు ఇటీవల జడ్జిమెంట్ ఇచ్చింది ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ కిందకి వస్తుందని ఆ డీటెయిల్స్ చూద్దాం ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వస్తుందంటే సిజేఐ కార్యాలయం ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ కిందకి వస్తుందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఎందుకు వస్తుంది అని చెప్తున్నారంటే జడ్జిమెంట్లో ఈ సిజేఐ ఆఫీస్ కూడా ఒక న్యాయబద్ధమైన సంస్థ అంటే చట్టబద్ధమైన సంస్థ పబ్లిక్ అథారిటీ అని అంటే ప్రజా అధికార సంస్థ కాబట్టి పబ్లిక్ అథారిటీస్ అన్నీ కూడా సమాచార హక్కు చట్టం కిందకే వస్తాయి ప్రజలు దాని గురించి సమావేశ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు దీనికి వ్యతిరేకంగా కూడా పిటిషన్ వేయడం జరిగింది అండ్ సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఆఫీస్ అనేది ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని చెప్పి క్లియర్ డీటెయిల్డ్గా మనకు జడ్జిమెంట్ అనేది వచ్చింది దీని ప్రకారము సిజిఐ కార్యాలయం అనేది ప్రభుత్వ సంస్థ అంటున్నాము అండ్ ఎందుకోసం ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకోసం ఈ పవర్ ఇచ్చారు ఆర్టీఐ కిందకి ఎందుకు వెళ్ళింది సిజేఐ ఆఫీస్ అంటే పారదర్శకంగా ఉండాలి లోపల ఏం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ లేకపోతే కాస్త ప్రజలకు డౌట్స్ ఉంటాయి అండ్ ప్రతి సంస్థ ప్రతి ప్రభుత్వ సంస్థ వచ్చినప్పుడు ఇది కూడా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఒక ప్రభుత్వ సంస్థ కిందకే వస్తుంది కాబట్టి పబ్లిక్ అథారిటీ కాబట్టి ఆర్టీఐ కిందకే రావాలి అని చెప్పి మెయిన్గా పారదర్శకత ఉండాలనే ఒక అంశం పైననే ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చే ముందు అంతకుముందు లోయర్ కోర్టులో అంటే ఢిల్లీ హైకోర్టులో ఈ జడ్జ్మెంట్ కూడా వచ్చింది సేమ్ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి రావాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది రెండు వేల పది సంవత్సరంలో దానిపైన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత హై సారీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా సేమ్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ కరెక్టే అని చెప్పి ఈ సీజేఐ సీజీఐ ఆఫీస్ అనేది ఆర్టీఐ పరిధిలోకి రావాల్సిందే అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా జడ్జిమెంట్ వచ్చింది సిజేఐ ఆఫీస్ ఎప్పుడైతే ఆర్టీఐ పరిధిలోకి వస్తుందో అంత మాత్రాని చేత ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తున్నాం కానీ కంప్లీట్గా ఒక న్యాయ వ్యవస్థకు ఉండే ఇండిపెండెన్స్ని దాని యొక్క స్వతంత్రతనే అడ్డుకోలేరు దాన్ని తక్కువ చేసి చూడకూడదు అండ్ ఇంత మంచిగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఈ ఆఫీస్ కూడా సీజే ఆఫీస్ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది అన్నప్పుడు కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ట్రాన్స్పరెన్సీ ఉండాలి కానీ గోప్యత కూడా ఉండాలి అంటే ప్రైవసీ కూడా ఉండాలి కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద ఆఫీసెస్కి కాబట్టి కంప్లీట్గా ఓపెన్ అవ్వడం ఉండదు అంటే సంపూర్ణ పారదర్శకత అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అని కూడా చెప్తున్నారు ముందే ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అడుగుతారు ఏదో చాలా బాస్ అంటే ఆఫీస్లో బయటకు చెప్పని ఇన్ఫర్మేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ముందే ఈ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది అండ్ ఈ ఆర్టీఐని ఇలా అలో చేశాం కాబట్టి ఆర్టీఐ ద్వారా ఒక నిఘా పెట్టకూడదు అంటే సిజిఐ కార్యాలయంలో ఏం జరుగుతుందో అని ఒక నిఘా పెట్టినట్టుగా ఆ సమాచారం తెలుసుకోవడానికే ప్రయత్నించకూడదు ఏం అవసరం ఉంది ఏది పారదర్శకంగా అవసరం ఉంటుంది ఎంతవరకు లిమిటేషన్స్ లిమిటేషన్స్తోనే ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది బట్ అట్లీస్ట్ ఇది ఆర్టీఐ పరిధిలోకి రావడము అండ్ కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావడము గోప్యతను అండ్ ఇంకా ఇండిపెండెన్స్ అంటే న్యాయ వ్యవస్థకు ఉండే ఒక స్వతంత్రతను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సీజీఐ కార్యాలయం కూడా ఆటీఐ పరిధిలోకి వస్తుందని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ రెండు వేల పద సంవత్సరంలో ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అప్పుడు విచారణ చేపట్టిన ఎవరు ఢిల్లీ హైకోర్టులో అంటే చీఫ్ జస్టిస్ ఏపీ షా అండ్ జస్టిస్ విక్రమ్జిత్ సేన్ ఒకరు అండ్ ఎస్ మురళీధర్ ఈ ముగ్గురు కలిసి జడ్జ్మెంట్ ఇచ్చారు ఇది కూడా ఇంపార్టెంట్ మనకు బెంచ్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫైవ్ మెంబర్స్ బెంచ్ ఇచ్చింది రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ అండ్ ఢిల్లీ హైకోర్టు రెండు వేల పది సంవత్సరం ముగ్గురు సభ్యుల ధర్మాసనం జడ్జ్మెంట్ ఇచ్చింది రెండు వేల పది సంవత్సరంలో చాలా పెద్ద జడ్జ్మెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు కార్యాలయం అంటే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ కిందకి వస్తుందని చెప్పి ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ జడ్జ్మెంట్ని సమర్థించింది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే సుప్రీంకోర్టే పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు తరపుననే వేశారు ఏమని ఇలా సీజేఐ కార్యాలయం అనేది ఆర్టీఐ కిందకి రాకూడదని చెప్పి సుప్రీంకోర్టు పిటిషన్ సుప్రీంకోర్టు తరఫున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఢిల్లీ హైకోర్టు తనని వ్యతిరేకిస్తూ అనమాట సో రావాల్సిందే అని అంటే పిటిషన్ వేసింది కూడా సుప్రీంకోర్టు దేని గురించి సీజేఐ కార్యాలయం ఆటే కిందకు రాకూడదు అని చెప్పి అట్లా దీనివల్ల ఇండిపెండెన్స్ అనేది న్యాయ న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత దెబ్బతిన్నదని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు సీజీఐగా ఉన్న అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కేజీ బాలకృష్ణన్కి అసలు ఇష్టం లేదు ఏ ఇష్టం లేదంటే ఈ ప్రధానమంత్రి న్యాయ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అనేది ఆర్టీఐ కిందకి రాకూడదు అని చెప్పి ఈయన అంటున్నారు సో ప సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈయనకు అగేన్స్ట్గా ఉంది నచ్చలేదు ఈయనకు ఏమంటున్నారంటే ఇట్లా రాకూడదు చాలా ప్రైవసీ ఉంటుంది సుప్రీంకోర్టు కార్యాలయం అంటే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అంటే అలాంటిది ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఈయనకు చాలా ఒక పర్సనల్గా కూడా ఈ ఒక బాగా డిఫరెన్స్ వచ్చిందనమాట సిజీఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ అప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ హైకోర్టులో ఎస్సీ అగర్వాల్ ఎస్సి అగర్వాల్ ఈయన కూడా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా చాలా హ్యాపీగా మనకు న్యూస్లో కనిపిస్తే చెప్తున్నారనమాట ముఖ్యంగా చూస్తే మనము సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ ఎయిట్ వన్ జే ఎయిట్ వన్ జే ఈ సెక్షన్లో ఏం చెప్తున్నారంటే గోప్యత ఉండాలి ప్రజా ప్రయోజనం మధ్య ఒక బ్యాలెన్స్ అనేది పాటించాలని చెప్పి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ ఎయిట్ వన్ జేలో చెప్తున్నారు అంటే గోప్యతకు ప్రజా ప్రయోజనానికి అవసరం కూడా ప్రజలకు కూడా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం గోప్యత అనేది కా దాన్నే పట్టుకోకూడదు అండ్ గోప్యత కూడా ఎక్కువ అవసరమే కొన్నిసార్లు చెప్పని అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని చెప్పి సమాచార హక్కు చట్టంలోని ఈ సెక్షన్ చెప్తుంది ఎప్పుడైతే జడ్ ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఎవరు చేశారంటే సుప్రీంకోర్టే వెళ్ళి చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రాకూడదు ఆర్టీఐ కిందకు అని చెప్పి పిటిషన్ ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఒకరు అండ్ కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి ఈయన కూడా జడ్జిమెంట్లో ఈ సుప్రీంకోర్టులోకి పిటిషన్ వేశారు సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అనేది ఆర్టీఐ కిందకు రాకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులోనే కేసు వేశారు వీళ్ళు ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే రంజన్ గొగోయ్ సిజీఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది ఏప్రిల్ నాలుగులోనే జడ్జిమెంట్లో వాదనలు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నాలుగున దాన్ని తీర్పు రిజర్వ్ చేసి ఇప్పుడు అంటే నవంబర్ పదమూడో తారీఖున ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫైవ్ మెంబర్స్ ఎవరంటే రంజన్ గొగొయ్ అండ్ నెక్స్ట్ జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ దీపక్ గుప్తా జస్టిస్ సంజీవ్ ఖన్నా వీళ్ళందరూ కలిసి ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా మనకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఏం చెప్తున్నారంటే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది కానీ న్యాయ వ్యవస్థ త్వంత దెబ్బతీయకూడదు దాన్ని నిఘా లాగా వాడుకోకూడదు ఆర్టీఐ ఇంకో మెయిన్ పాయింట్ ఏమంటే ఈ సుప్రీంకోర్టులో మనకు ఈ ఆర్టీఐ రావడం వల్ల మనకు ఏం తెలుస్తుంది ఏం లాభం ఉంది అంటే న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్స్ కాపాడుతూనే న్యాయమూర్తుల నియామకాలు ఉన్నాయనుకోండి ఆ న్యాయమూర్తులు అంటే హైకోర్టులో ఎవరిని పెడుతున్నారు అండ్ వాళ్ళ హైకోర్టులో నుంచి జడ్జెస్ని సుప్రీంకోర్టుకి తీసుకొస్తుంటారు కొలీజియం లాగా ఫామ్ అయ్యి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ అట్లా అన్ని కొలీజియం నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆర్టీఐ పరిధిలోకి రావడం వల్ల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం ఏం చేసి సిఫారసు చేసింది అనుకోండి వీళ్ళ వీళ్ళని హైకోర్టు జడ్జిగా నియమించాలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి ఈ రాష్ట్రానికి బదిలీ చేయాలి ఇలా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం యొక్క సిఫారసు చేసిన పేర్లు ఉంటాయి కదా ఈ పర్సన్ని ఇట్లా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేకపోతే ఈ పర్సన్ని మేము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నాము ఇట్లా ఈ ఎవరి పేర్లు మాత్రమే చెప్తాము అంటున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయము కొలీజియం చెప్పే నిర్ణయాలలో మొత్తం ఆ పేర్లు మాత్రమే చెప్తాము ఎవరిని ఎవరిని ఆ కొలీజియం తీసుకున్న డెసిషన్స్ ఎవరి మీద తీసుకుంటున్నారో ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే చెప్తాము వీళ్ళని నియమిస్తున్నాం వీళ్ళని తీసేస్తున్నాం ఇట్లాంటి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చెప్తాం కానీ ఎందుకు అనే కారణాలు మాత్రం చెప్పమని చెప్పి చెప్తున్నారు ఆర్టీఐ పరిధిలో జస్ట్ ఆ కొలీజియం సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లు మాత్రమే చెప్తాం కానీ ఆ కారణాలు ఎందుకు వీళ్ళనే చూసేశారు ఎందుకు వీళ్ళనే హైకోర్టుకి నియమించారు ఇలాంటి కారణాలు సుప్రీంకోర్టు నియమించారు ఇట్లాంటి కారణాలు చెప్పము అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట అంటే ఒక గోప్యతను పాటిస్తూ న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ని కాపాడుతూ అండ్ ప్రజలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా ముందుకు వస్తూ అట్లీస్ట్ల పేర్లైనా చెప్పడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ కింద పనిచేస్తుంది థ్యాంక్ యూ